సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణికి 15 అర్జీలు, తక్షణ పరిష్కారంకు ఆర్టీఓ చర్యలు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు ర్యాలీ, బీజేపీపై ధ్వజమెత్తిన నాయకులు. విద్యార్థులు చదువులో ముందంజలో ఉండాలి, మిత్ర వెల్ఫేర్ అధ్యక్షులు ఈదర వెల్లడి, విద్యార్థులకు బహుమతుల పంపిణీ. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ ను నిర్వహిస్తున్నామని తెనాలి ఆర్డీఓ జి నరసింహులు తెలియజేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షత వహించిన గ్రీవెన్స్ కు మొత్తం 15 అర్జీలు అందాయి. తెనాలి ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ, డివిజన్ లోని వివిధ మండలాలకు సంబంధించిన అర్జీదారులు మొత్తం 15 మంది వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను అందజేశారని తెలిపారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి 3, తెనాలి మండల రెవెన్యూ శాఖకు సంబంధించి 3, డిఎల్పిఓకు సంబంధించి 3, చేబ్రోలు మండలకు సంబంధించి 1, బాపట్ల మండలానికి సంబంధించి 1, ఏఎస్ఓకి సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 1, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, మొత్తం 15 అర్జీలు గ్రీవెన్స్ కు వచ్చాయని, వాటిని ఆన్లైన్లో సంబంధిత అధికారులకు పంపించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది. ఈరోజు మొత్తం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అర్జీదారులు 15 అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అర్జీలు ఉన్నాయి. ఆయా డిపార్ట్మెంట్లకు ఈ అర్జీలన్నీ కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఈ అర్జీలన్నీ కూడా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లతో వ్యవసాయం, ఇరిగేషన్, ఎన్ఆర్జీఎస్, అగ్రికల్చర్ సంబంధించిన విషయాలపై చర్చించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పలు సూచనలు, ఆదేశాలు చేశారని తెనాలి ఆర్డీఓ నరసింహులు తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ల స్థాయి నుంచి, అట్లాగే మండల స్థాయిలో ఉన్నటువంటి మండల అధికారుల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల యొక్క అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. అందులో ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి, అట్లాగే వ్యవసాయం అనుబంధ పరిశ్రమల గురించి, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ గురించి, ఇవన్నింటి మీద జిల్లా కలెక్టర్స్తోనూ, అట్లాగే మండల స్థాయిలో ఉన్నటువంటి మండల అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఒక పక్క దీన్ని ప్రమోట్ చేయడం, ఇంకొక పక్క బెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్, ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో, నిన్నే మీరు చూశారో, ఐఓవా కింద సీట్ మనం వెళ్తున్నాం, సీట్ పార్క్ ఆగస్ట్ కింద ప్రాంతంలో ఫౌండేషన్ ఇస్తున్నాం, అక్కడ నుంచి సీడ్ హబ్ కింద తయారవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఈవెన్ ఫర్ ది వరల్డ్, దట్ ఇస్ హౌ వీఆర్ ప్లానింగ్ దాట్. అదే సమయంలో ఇప్పుడు ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, నాలెడ్జ్ ఎక్కడుంటే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ చేయడమే కాకుండా లాస్ట్కి వచ్చే కొద్దికి మార్కెట్ ఇంటర్వెన్షన్లో కూడా మనం చేసిన మోడల్ ఇది బెస్ట్ మోడల్. ఇటీవల నేను డిపార్ట్మెంట్ చెప్పాను, డిపార్ట్మెంట్ తయారు కావాలి, మార్క్ ఫెడ్ అండ్ ఆల్సో సివిల్ సర్వీస్ కార్పొరేషన్, ఈ రెండు కమాడిటీస్ అన్ని డివైడ్ చేసుకొని ఇప్పటి నుంచి స్పెషలైజ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నెట్వర్క్ చేసుకోవాలి. సమావేశంలో వివిధ శాఖాధికారులు కె శకుంతల, వెంకటేశ్వర్లు, ఏవి సుబ్రహ్మణ్యం, వి అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వామపక్ష నాయకులు విమర్శించారు. మధ్యప్రదేశ్ లో రైతులపై జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్ లో రైతులపై జరిపిన కాల్పులను నిరసిస్తూ వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మధ్యప్రదేశ్లో శాంతియుతం పోలీసుల కాల్పులను, బీజేపీ ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం ఉంది వైఖరి, పోలీసులు కాల్పులు జరిపి రైతుల పట్ల పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం తమర కాండ, బీజేపీ ప్రభుత్వం తమర కాండ, బీజేపీ ప్రభుత్వం ఉంది వైఖరి, బీజేపీ పట్టాలు పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు జమలయ్య మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ లో 6 రైతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కాల్పులు జరిపి పొట్టను పెట్టుకుందని తెలియజేశారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించకుండా, రుణాలు మాఫీ చేయకుండా దోబూచులాట ఆడుతుందని ఆయన విమర్శించారు.
స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని, రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో గిట్టుబాటు ధర కోసం, రుణ విముక్తి కోసం ఆందోళన చేస్తున్న రైతాంగాన్నిపై బీజేపీ ప్రభుత్వం పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని పట్టబెట్టుకుంది. దీన్ని వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజా సమావేశాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి గద్దె దిగాలని మేమంటూ డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాన్ని అమలు చేయాలని, అంతేకాకుండా రుణ విముక్తి చేయాలని, ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి వామపక్షాలుగా ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సాంబిరెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని విమర్శించారు. రైతులు తమ న్యాయమైన కోరికలు తీర్చమని అడిగితే ఈ పాలకులు వారిపై కాల్పులు జరుపుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీన మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే పోలీసుల్ని పంపి ఆరుగురిని పట్టణబెట్టుకుంది. దీనికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు, అట్లాగే వామపక్షాలు సిపిఎం సిపిఐ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన ప్రదర్శన జరుగుతున్నాయి. ఇవాళ రైతులు ఏమడుగుతున్నారంటే, తాము పండించిన పంటకి న్యాయమైన ధర ఇప్పించాలని, అట్లాగే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల్ని ఇవ్వాలని, ప్రభుత్వం గతంలో ఎన్నికల వాగ్దానం చేసినట్లు ఆ ఎన్నికల వాగ్దానంలో ఏదైతే చెప్పిందో రుణమాఫీ, ఆ రుణమాఫీని సక్రమంగా అమలు చేయాలని, ఇన్పుట్ సబ్సిడీని అందజేయాలని కోరుతున్నాయి. దీనికి ఇది గొంతెమ్మ కోరికలాగా వాళ్ళ ప్రభుత్వాలకి, పాలక వర్గాలకి కనిపించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏరుదాటిన దాకా తెప్పదగలేసినట్టు ఇవాళ బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. అటు ధాన్యం కానీ, ఇటు మిర్చి కానీ, పసుపు కానీ, లేకపోతే మినుములు, పెసలు, కందులు, కూరగాయలు, ఏ పంట చూసినా కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. చివరికి ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఇవాళ రైతుల్ని తమ పొలాల నుంచి వెళ్ళగొట్టి కార్పొరేట్ కంపెనీ వ్యవసాయం నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దీన్ని రైతులంతా ఐక్యంగా ప్రతిఘటించాలని కూడా. కార్యక్రమంలో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం నాయకులు రామారావు, హుస్సేన్ వలీ, అగస్టిన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివితే ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారని మిత్రా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదర వెంకటపూర్ణ చందరావు తెలియజేశారు. 2016-17 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. తెనాలి మండల గ్రామమైన పెదరావులోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 7 విద్యార్థులకు మిత్రా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదర వెంకటపూర్ణ చంద్రరావు సర్టిఫికెట్ ఫైళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈదర వెంకటపూర్ణ చంద్రరావు మాట్లాడుతూ, ప్రభుత్వ హైస్కూల్లో చదివిన 9 విద్యార్థులు జీపీఏకి పైగా మార్కులు పొందడం అభినందనీయమని తెలిపారు. మొత్తం 183 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తే 108 మంది అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం సంతోషమని ఆయన తెలియజేశారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అవ్వాలని ఈదర వెంకటపూర్ణ చంద్ర కోరారు. కానీ 10% తెచ్చుకోలేకపోయారు. కానీ 9.8 తెచ్చుకోవటం అది శుభసూచకమే. ఈ సంవత్సరం దరిదాపు 140 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి మన మాస్టర్ గారు చెప్పారు 10th క్లాస్లో. ఈసారి 140 మంది ఆయన బాగా కష్టపడి, అది ఇష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుని స్కూలుకు కూడా 10% తెచ్చి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ. ఈ సందర్భంగా 9.8 జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థి వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో పాస్ అవ్వాలని, అందుకు ఉపాధ్యాయులు అందించే సహకారాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. నేను పెదరావు జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో 10th 2017 ఇయర్ గాను 9.8 తెచ్చుకున్నాను. ఈ సంవత్సరం వచ్చేసి మా స్కూల్లో చాలామంది ఎక్కువ పాయింట్స్, 9 పాయింట్స్ పైగా రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అలానే నేను ఫ్యూచర్లో నా కెరీర్ కోసం నేను 3IIT లోనే ఈసీలో జాయిన్ అవుతున్నాను. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అరుణ కుమారి, అవధాని, మిత్ర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కుదరవల్లి వెంకట సుబ్బారావు, పరచూరి వెంకటేశ్వరరావు, రామారావు, కోటేశ్వరరావు, బాలస్వామి, భాస్కర్రావు, నరసింహారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి రూరల్ సీఐ చిన్నమల్లయ్య తెలిపారు. సోమవారం మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి నుండి అపరాధ రుసుమును వసూలు చేశారు. జీటీవీతో రూరల్ సీఐ చిన్నమల్లయ్య మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించే భాగంలో తెనాలి మండల రూరల్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ లో పెదరవరు గ్రామం వద్ద 9 మంది మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అదుపులోకి తీసుకుని వారికి అపరాధ రుసుమును విధించినట్లు ఆయన తెలిపారు. మన శనివారం పెదరవరు జంక్షన్ లో పెట్టాము. అక్కడ 9 మంది తాగి ఒక్కొక్కరు 150 140 100 అంటే ఇలా కౌంట్ వస్తుంది. మిషన్ మీద పెట్టినప్పుడు ఎంత తాగింది అనేది వాళ్ళకి పర్సంటేజ్ అంటే 30% లోపల ఉంటే కాన్షియస్లో ఉన్నట్టు తక్కువ అన్నమాట కదా. 30% దాటిన ప్రతి వాళ్ళను కూడా ఈ డ్రంకన్ డ్రైవ్ కేసులో బుక్ చేసి కోర్టులో నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీనికి చాలా ఎందుకంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కూడా పిల్లలకు కూడా హెచ్చరిక జారీ చేయాల్సింది ఏంటంటే ఎవరు కూడా తాగి బండ్లు నడపరాదని కూడా తెలియపరుస్తున్నాము. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. చనిపోతున్నారు ఎక్కువగా, యాక్సిడెంట్లు అయ్యి మన ప్రాంతంలో చనిపోవడం జరుగుతుంది. అవి జరగకుండా ఉండాలని అంటే ఈ డ్రంకన్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని నిరోధించడానికి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఎవరైనా ఓవర్లోడ్తో కానీ అధిక వేగంతో ఆటోలు నడిపినా అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా దమ్ము చక్రాలతో రోడ్లపై ట్రాక్టర్లు నడపరాదని, ప్రభుత్వ నియమ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి రూరల్ సీఐ చిన్నమల్లయ్య ఈ సందర్భంగా వాహనదారులను హెచ్చరించారు. మోటార్ వెహికల్ నడపరాదు, తర్వాత స్పీడ్ కంట్రోల్ కూడా ఇప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఒక కొత్త విధానం అమలు చేస్తున్నారు. అది కూడా 60కి మించకుండా 70కి మించకుండా కానీ వాళ్ళు స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఒక ఏది మీటర్ అమర్చుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్కూల్ బస్సులకు జరుగుతుంది, ఇవన్నీ కూడా చూస్తున్నారు. హారన్లు కొట్టినా కూడా ట్రాక్టర్ డ్రైవర్లు సైడ్ ఇవ్వడం కానీ చేయటం లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా లైసెన్సు ట్రాక్టర్కు సంబంధించిన, ఎందుకంటే ఇవి రైతులకు సంబంధించి, రైతుకు వ్యవసాయానికి సంబంధించిన దాని మీద కొంతవరకు మేము చూస్తూ వాళ్ళ మీద ఉన్నాము. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నడపడం వాహనాలు కాబట్టి అది కూడా వాహనం కిందకే వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ముఖ్య గమనిక. మీ డ్రైవర్లందరికీ కూడా లైసెన్సులు, ఇన్సూరెన్స్, మీ ట్రాక్టర్కు ఆర్సీ బుక్ ఉండేలాగా చూసుకోండి. ఈ మధ్య 2-3 యాక్సిడెంట్ అయితే డ్రైవర్కు లైసెన్స్ లేదు, అలాంటి వల్ల ఆ చనిపోయిన వ్యక్తులకు ఎలాంటి ఇన్సూరెన్స్ రావడం లేదు. కాబట్టి మీ ఈ రైతు మనం రైతాంగం కాబట్టి మన ప్రాంతం అంతా రైతులు అంటే పొలాలు తప్పదు ఉండాలి. ఈ తర్వాత ఈ నాట్ల సీజన్ కూడా రాబోయే ముందు ఇంకా ముందు ముందు కూడా ఈ చక్రాలకు వేస్తారు. ఎందుకంటే వాటికి బెల్ట్ దానికి ఏంటంటే పట్టి వేసి అందరూ కూడా నడపాలి. అలా నడపకపోతే కోట్ల రూపాయలు వేసిన రోడ్డు కూడా నాశనం అయిపోతుంది, కట్ అయిపోయి వర్షాకాలంలో రోడ్డు అంతా పాడవుతుంది. అలాగైనా పాడవడానికి ఎవరైనా కానీ పట్టీలు వేయకుండా దమ్ము చక్రాలతోనే కానీ నడుస్తే అలాంటి ట్రాక్టర్లన్నీ కూడా సీజ్ చేస్తాము. కాబట్టి రైతులందరూ కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్, తర్వాత హెచ్చరికలే జారీ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కొంత తెలిసి తెలియక వాళ్ళ యొక్క డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది కాబట్టి మీరందరూ తెలుసుకొని మీ యొక్క ట్రాక్టర్లు అన్నిటకు దమ్ము చక్రాలకు మాత్రము పట్టీలు తయారు చేసి పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మీడియా సమావేశంలో తెనాలి రూరల్ సీఐ చిన్నమలయ్యతో పాటు రూరల్ ఎస్ఐ జయకుమార్ ఉన్నారు. ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా మద్యం దుకాణాలను ఇళ్ల మధ్య ఏర్పాటు చేయవద్దని అంటూ పలువురు మహిళలు ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆర్టీఓ జి నరసింహులకు అర్జీని అందజేశారు. కర్నూలులోని బీసీ కాలనీకి చెందిన పలువురు మహిళలు జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దంటూ ఆర్టీఓ వద్ద వాపోతూ అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ బురిపాలెం రోడ్ బీసీ కాలనీలో రోడ్డు పక్కన మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే ఏమాత్రం మహిళలకు రక్షణ లేదని వాపోయారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పడితే మందుబాబు ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగిన తర్వాత బాధపడటం కన్నా జరగక ముందే మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా ఉండే విధంగా అధికారులు అనుమతి ఇవ్వకుండా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, మనోభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు వాపోయారు. బీసీ కాలనీ బురిపాలెం రోడ్డు ఆర్డీఓ గారికి మేము మెమరాండా ఇచ్చాము. వైన్ షాప్ పెడుతున్నారు మా రోడ్డు దగ్గర. అందరూ కూలి పనులు చేసుకునే వాళ్ళే. రోజుకు 300 సంపాదిస్తే అది ఇంకా వస్తూ వస్తే చక్కగా తాగేసి వస్తారనమాట లోపలికి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని పిల్లల్ని కొట్టడం ఇంకా అదనమాట. దూరంలో ఉంటే 100 రూపాయలు తాగొచ్చేవాళ్ళు ఇప్పుడు చక్కగా అందుబాటులో ఉందన్నమాట. ఒకసారి ఇంటికి వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళి తాగేసి వస్తారనమాట మళ్ళీ ఇంకోసారి.
అందుకని మాకు ఎవ్వరికి ఇష్టంగా లేదండి, అక్కడ ఇబ్బందిగా ఉంది. ఇష్టం అంటే మాకేదో అది స్వీట్ షాప్ కాదు, బీర్ షాపు, వైన్ షాప్. అది పిల్లలకి ఇబ్బంది, పెద్దవాళ్ళకి ఇబ్బంది, ముసలి వాళ్ళకి ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. అందరూ లేబరే, తాగే వాళ్ళు కానీ తాగని వాళ్ళు ఎవ్వరూ లేరు. 10th class పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి 10 అవుతుంది. పిల్లల్ని తీసుకురావాలంటే మగవాళ్ళు ఇళ్ళకాడుండ్రు, వాళ్ళు కూడా తాగే ఉంటారు కనుక ఎవరు తీసుకొస్తారు, మేము వెళ్తానికి మాకు కూడా భయమే. అక్కడ మనుషులు ఎవ్వరు ఉండరు, ఇళ్ళు ఎవ్వరు లేవు. అక్కడ నుంచి అని మేము అక్కడి నుంచే వెళ్ళాలి లోపలికి. ఇంకా మాకు ఎటు వైపు నుంచి వెళ్ళే మార్గమే లేదనమాట. అక్కడి నుంచే వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళినా. గాంధీ సోకు సెంటర్లోనే 3 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని చంపేశారు బీర్ షాప్ ముందు. అలాంటి సిచ్యువేషన్ మాకు ఎదురు కాకముందే మీ అందరికీ దయచేసి ప్రార్థనించి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాము. మీరందరూ మంచి హృదయంతో మంచి మనసుతో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎవ్వరూ ఏమి చేయలేము, ఇదేదో ముందే చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి తీసేసి వేరే చోట ఎక్కడైనా పెట్టుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా దగ్గర మాత్రం వద్దండి. నమస్కరిస్తున్నాం మీ అందరికీ దయచేసి. వెళ్తే మేము అందరం పనులు చేసేవాళ్ళమే, రాత్రి 8 గంటలకు వస్తాం. ముందు మాకు కూడా టెన్షనే కదా, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి లేదు. దయచేసి అందరికీ నమస్కారం చేస్తున్నా, అందరు కలిసి మా అందరు దయవుంచి అది తీపిచ్చే ప్రయత్నం చేయాలండి. ఆదివకు అర్జీని అందజేసిన వారిలో సరళాదేవి, నీలిమ, జి లక్ష్మి, ఎల్ లలిత, శ్రీదేవి, పి కుమారి, సులోచన, రామలక్ష్మి, టి తులసి, రమణమ్మ, లక్ష్మి, ఎల్ శ్రీదేవి, కే బుజ్జి, కె శివపార్వతి తదితరులు ఉన్నారు. ఈ నెల 16 నుండి పెట్రోల్ డీజిల్ బంకులు బంద్ చేపట్టనున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో పెట్రోల్ బంకు యజమానులు దీనిని వ్యతిరేకిస్తూ బంద్ చేపట్టనున్నారు. జూన్ 16వ తేదీ నుండి చమురు సంస్థల నుండి పెట్రోల్ డీజిల్ ను కొనకూడదని నిర్ణయించుకున్నాయి. పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తే వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అలాగే ఈ ప్రభావం అన్ని వ్యవస్థలపై పడనున్న దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే దేశాభివృద్ధి జరుగుతుందని బీజేపీ తెనాలి పట్టణ అధ్యక్షుడు కాట్రగడ్డ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెనాలి వస్తున్నారని ఆయన తెలియజేశారు. బీజేపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఈ నెల 15వ తేదీన తెనాలి వస్తున్నారని తెలిపారు. ముందుగా చావస్ కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశం అవుతారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, గిరిజన సాంఘిక శాఖ మంత్రి ఆనందబాబు, ఎంపీలు గల్లా జయదేవ్, కమ్మంపాటి హరిబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారు పాల్గొంటారని ఆయన తెలిపారు. కేంద్ర మినిస్టర్, రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారు రేపు 15వ తారీఖు 9:30 మన సేవాస్ గ్రాండ్ కళ్యాణ మండపానికి ఇచ్చేస్తున్నారు. సేవాస్ గ్రాండ్ నుంచి 1 గంట సేపు మన బీజేపీ కార్యకర్తలతో ప్రెస్ మీటింగు 1 గంట సేపు అక్కడ మాట్లాడతారు. అక్కడ నుంచి 10:30కి సేవస్ గ్రాండ్లో కళ్యాణ మండపంలో మీటింగ్ జరుగుతుంది. అందరూ కార్యకర్తలు, మన బీజేపీ కార్యకర్తలు, మన పట్టణ ప్రజలు, మామూలుగా అందరూ కూడా మన రైల్వే శాఖ వారు మొత్తం అందరూ కలిసి మనం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనకి మన పార్టీ అధినేత, మన బీజేపీ నేత ఇక్కడికి మనకి ఇది చేసినందుకు మనందరం సంతోషంగా అనేక మంది జనం మనం వెళ్ళి ఆ జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. సమావేశంలో బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు, గాలి సూర్యనారాయణ, జి పూర్ణచంద్రరావు, టి సాయి, వీరయ్య, కోటేశ్వరరావు, రవీంద్ర, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణికి 15 అర్జీలు, తక్షణ పరిష్కారంకు ఆర్టీఓ చర్యలు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు ర్యాలీ, బీజేపీపై ధ్వజమెత్తిన నాయకులు. విద్యార్థులు చదువులో ముందంజలో ఉండాలి, మిత్ర వెల్ఫేర్ అధ్యక్షులు ఈదర వెల్లడి, విద్యార్థులకు బహుమతుల పంపిణీ. ఈ వార్తను తెలుగుతో సమాప్తం. నమస్కారం.